హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. షేక్ సల్మా, డాక్టర్ గారు నాకు వైట్ హెయిర్ ఉంది, నేను హెన్నా పెడుతున్నాను, ఒక 10 ఇయర్స్ ఉంది, హెయిర్ చాలా థిన్గా అయిపోతుంది హెన్నా వలన అంటారా, హెయిర్ ఫ్రంట్ ఏరియా మొత్తం స్కాల్ప్ కనపడుతుంది, ప్లీజ్ గివ్ మీ రిప్లై. మనం ఏదైతే హెన్నా మార్కెట్లో కొంటున్నామో కమర్షియల్గా అవైలబుల్ అయ్యే హెన్నా, అది న్యాచురల్ హెన్నా అని రాసినా కూడా వాటిలో కెమికల్స్ అనేటువంటివి వాడతారు, కలర్ డెవలప్ చేయడానికి కెమికల్స్ అనేటువంటివి వాడతారు. సో ఆ కెమికల్స్ వల్ల మీ స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ హెయిర్ రూట్స్ ఇర్రిపేరబుల్గా డ్యామేజ్ అవుతూ వస్తుంటాయి. బట్ ఆ ప్రాసెస్ స్లోగా జరుగుతుంది. మీ విషయంలో ఇది ఎగ్జాక్ట్గా రుజువు కనిపిస్తుంది. ఏంటి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్లో మీరు గమనించినట్లయితే మీ స్కాల్ప్ హెయిర్ అంతా పలచబడిపోవడమే కాకుండా ఫ్రంట్ ఏరియాలో కూడా మీ స్కాల్ప్ కనిపించేంతగా జుట్టు పలచబడిపోయింది. అంటే ఎవరికైతే ఫ్యామిలీలో బట్టలు వచ్చే అవకాశం లేకున్నా కూడా అటువంటి వాళ్ళకు కూడా హెయిర్ కలర్ కనుక వాడితే, అది హెన్నా కావచ్చు లేకపోతే ఇంకేదో గోద్రేజ్ ఆర్ సమ్ అదర్ నేమ్ ఉన్న హెయిర్ కలర్ కావచ్చు, అవి వాడినప్పుడు దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల హెయిర్ థిన్ అయిపోతూ ఉంటాయి. లాంగ్ టర్మ్లో చూస్తే వీళ్ళకి ఏమైనా బట్టలు వస్తుందా అన్న ఫీలింగ్ కనిపిస్తుంది, బట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి బట్టలు ఉండదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్రాపర్గా సొల్యూషన్ కాకపోవచ్చు. ఎందుకంటే మీరు హెయిర్ కలర్ ఎప్పుడైతే వాడతారో మీ స్కాల్ప్ అంతా కలర్ వాడతారు. ఎప్పుడైతే స్కాల్ప్ అంతా కలర్ వాడతారో నేను స్కాల్ప్ వెనకాల భాగం నుంచి తీసి జుట్టు పెట్టాలన్నా కూడా అవి కూడా సన్నగా అయిపోయి ఉంటాయి. సో ఇంప్లాంట్ చేసినప్పటికి కూడా ఆ డెన్సిటీ అనేటువంటిది రీక్రియేట్ చేయడం కష్టమైపోతుంది. అందుకనే మీరు హెయిర్ కలర్ సాధ్యమైనంత అవాయిడ్ చేయండి. అయినా కూడా సొసైటీ నార్మ్స్ ప్రకారం లేదా సోషల్ ప్రెషర్ వల్ల వాడవలసిన అవసరం వచ్చింది ఫంక్షన్స్లో కానీ ఆర్ ఎనీ అకేషన్స్కి, అటువంటప్పుడు సాధ్యమైనంత వరకు స్కాల్ప్ వరకు అంటకుండా ఓన్లీ హెయిర్కి మాత్రమే పల్చగా అప్లై చేయండి. అండ్ ఒకవేళ ఇటువంటి హెయిర్ కలర్స్తో కానీ హెన్నాతో కానీ న్యాచురల్ కానీ లేకపోతే బ్లాక్ హెన్నా కాలిమైంది వాటెవర్ ఇటువంటి వాటితో మీకు కనుక రియాక్షన్ వస్తుంది, స్కాల్ప్ మండుతుంది, ఇరిటేషన్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది అంటే ఇమీడియట్గా వాటిని స్టాప్ చేసేయండి. మీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి. లేదు తప్పదు మేము కలర్స్ వాడాల్సిందే అంటారా? కొన్ని రకాల డెర్మటాలజికల్లీ టెస్టెడ్ సేఫ్ కలర్స్ ఉంటాయి, అవి ఇయర్ ఇయర్కి కొత్త కంపెనీలు వస్తూ ఉంటాయి. వాటిలో 2-3 నేను చెప్తాను. ఒకటి వచ్చేసి ఆల్ట్రిస్ హెచ్డి అని ఒకటి ఉంటుంది, రెండోది వచ్చేసి ఇండస్ వ్యాలీ, మూడోది వచ్చేసి వెజిటాల్. ఇప్పుడు ఈ కలర్స్ ఏమన్నా మంచిగా కలర్ అయ్యి సేఫ్గా ఉంటాయంటే కంపారిటివ్గా ఇవి కొంచెం సేఫ్, బట్ దీంతో బ్లాక్ పిగ్మెంట్ అనేటువంటిది అంత బాగా రాదు. సో వీటితో ఫస్ట్ కోటింగ్లో కానీ సెకండ్ కోటింగ్లో కానీ పిగ్మెంట్ ఏదైతే డెవలప్ అవుతుందో అది పర్పుల్ కలర్లో ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం చాలా కష్టము. 2, 3 లేదా 5, 6 కోట్స్ అంటే ఒకసారి ఇప్పుడు అప్లై చేసి వారం 10 రోజుల తర్వాత వాష్ చేస్తారు, మళ్ళీ అప్లై చేసి మళ్ళీ వారం 10 రోజుల తర్వాత, అట్లా 4వ సారో 5వ సారో అప్పటికి కానీ హెయిర్ అనేటువంటిది కొంచెం డార్క్గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ డెర్మటలాజికల్లీ టెస్టెడ్ హెయిర్ కలర్స్ అన్నీ కొంచెం కాస్ట్లీగా కూడా ఉంటాయి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే హెయిర్ కలర్స్ సాధ్యమైనంత అవాయిడ్ చేయండి, తప్పదు వాడాలి అంటే మీ డెర్మటాలజిస్ట్ని ఒక్కసారి కలిసి మీ స్కాల్ప్కి సూట్ అయ్యే హెయిర్ కలర్ వాడండి. అండ్ హెయిర్ కలర్ వాడేటప్పుడు కూడా హెయిర్కి మాత్రమే అప్లై చేయండి. ఒకవేళ హెయిర్ కలర్ ద్వారా మీకు లాంగ్ టర్మ్లో హెయిర్ పల్చబడింది అంటే ఇమీడియట్గా కలర్ స్టాప్ చేసి మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అయినా కూడా మీ స్కాల్ప్ పల్చగా ఉంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని అట్లీస్ట్ ఆ పల్చని ఏరియాని కొంచెం థిక్ చేసుకోవచ్చు.